నమస్కారం. మాఘపురాణం 23వ రోజు పారాయణలోకి వచ్చాం. ఇది కూడా మనకి నైమిషారణ్యంలో చెప్పబడిన కథేనండి. పూర్వమట మగధ రాజ్యంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం గడిపే ఒక బ్రాహ్మణాయనికి నలుగురు కుమార్తెలు ఉండేవాళ్ళట. వీళ్ళందరూ యవన ప్రాదుర్భావంలోనే ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనమాట. చక్కగా అందంగా చాలా కళగా కనపడుతుండేవాళ్ళు. వాళ్ళు ఆ గ్రామ కోనేటి వద్ద ఉన్న ఉద్యానవనంలో పువ్వులు కోసుకొని రోజు దేవాలయంలో దేవుడికి సమర్పించేవాళ్ళు. మనము మనకు తెలిసిన కథల్లో నుండి అష్టవర్షాద్ భవేత్కన్య అని 8 ఏళ్లకే పిల్లలకు పెళ్లిళ్ళు చేసేయటమే మనకు తెలుసు. బట్టతల ఇప్పుడు సమస్య కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ పూర్వగాథలు అన్నిట్లలో కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అండి. మనకి కలియుగంలో ఈ సమస్య ఉండేదో ఏంటో మరి తెలీదు. అయితే ఒకనాడు ఆ కోనేటి వద్దకి స్నానం చేయడానికి వచ్చాడట ఒక కుర్రవాడు, గురుకుల విద్యార్థి. వాడు ఎంతో బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. అయితే అక్కడికి ఈ కోనేటిలో స్నానం చేయడానికి ఆడపిల్లలు కూడా వచ్చారు. వచ్చేసరికల్ ఈ కుర్రాడు నీళ్ళల్లోకి దిగితే ఈ నలుగురు అమ్మాయిలు అతన్ని చూశారు. అబ్బాయి ఎంత బాగున్నాడు అని నలుగురు దగ్గర దగ్గర 7 ఏళ్ళర్థం గ్యాప్ ఉన్నవాళ్లే. చిన్నపిల్లకో 15 ఏళ్ళు ఉంటాయి, పెద్దపిల్లకో 20 ఏళ్ళు ఉన్నాయి. ఈ యవన ప్రాదుర్భావంలో యవనం వచ్చిన పిల్లలు ఏం చేశారట, ఈ ఆడపిల్లలు చక్కగా అందంగా ఉన్నాడు, బ్రాహ్మణ విద్యార్థి కనపడుతున్నాడు, శిఖ ఉంది, యజ్ఞోపవీతం ఉంది, స్నానం చేస్తున్నాడు, అబ్బాయి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వివాహం చేసుకో, మా నాన్నని వచ్చి అడుగు, మేము నిన్ను పెళ్లి చేసుకుంటాం, నువ్వు ఎంతో నచ్చావు మాకని అడిగారు. అడిగేసరికల్లా బలవంతం కూడా చేశారట. కామము ప్రేమ మోహం అనేవి విద్యాభివృద్ధికి ఆటంకాలని భావించిన బంగారుకొండ విద్యార్థి బ్రాహ్మణ కన్యల కోరికని సున్నితంగా తిరస్కరించాడు. అబ్బాయి నేను చదువుకుంటున్నాను, వివాహాలు అవి చేసుకోను, ఇంత దారైపోయే వాళ్ళని అసలు చేసుకోను, మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటాను అన్నాడు. ఇంత బంగారుకొండను ఎక్కడైనా చూసామండి? పురాణ కాలంలో కూడా తక్కువే చూస్తాం. ఈయనొకడే కనపడ్డాడు. అయితే ఇలా తిరస్కారాన్ని చూసినటువంటి ఆడపిల్లలు అవమానపడి చాలా కష్టంతో వచ్చిందట వాళ్ళకి. కష్టంతో వచ్చి వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారంటే నియమబద్ధంగా పొద్దున్నే ఒకవేళకే లేచి చక్కగా నది స్నానం చేసి పువ్వులు కోసి దేవాలయంలో అర్పించడం ఒక నిత్య విధి వాళ్ళకి. దాంతో ఒక సకమైన దైవశక్తి వాళ్ళ అండలో ఉంది, వాళ్ళ అండను ఉంది. ఉండేసరికల్లా ఈ పిల్లలు ఏం చేశారు, 3 4 ఆడపిల్లలు, ఎవరెవరా, ఒక 4 అమ్మాయిలు బ్రాహ్మణ కన్యలు, వివాహం కోసం అర్థిస్తే బ్రాహ్మణుడివి, నువ్వు ఇంత మాట అంటావా, మమ్మల్ని అవమానిస్తావా, నువ్వు పిశాచాని వైపో అని 4 కలిసి ఒకేసారి శపించారు. ప్రేమ శాపం ఇవి రెండు పక్క పక్కన ఏముండటం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు కూడా అంతే, నువ్వు ప్రేమిస్తావా చస్తావా అంట వచ్చింది, ప్రేమించమంటావా చంపేయమంటావా అది కూడా వచ్చింది. ఈ కథ కూడా అలాంటిదే చూడండి. మనం ఇదే కాదండి, దేవయాని కచదేవయాని కథల్లో కూడా మనకు అదే కనపడుతుంది. దేవయాని ఎంతో పంచప్రాణాలుగా ప్రేమిస్తుంది కచుడిని. అతని వివాహానికి తిరస్కరించిన వెంటనే నువ్వు నేర్చుకున్న విద్యంతా పోతుంది నీకని శపించేస్తుంది. అంత ప్రేమించిన వాళ్ళు ఎట్లా శపిస్తారో అర్థం కాదు. కాదు అంటే ఆ తిరస్కారాన్ని సహించలేరు. ఆడైనా మగైనా మనుషులందరికీ తిరస్కారాన్ని సహించగలిగే శక్తి ఉండదు. దాంతో ఎంత తీవ్రమైన ప్రేమ కలుగుతుందో అంత తీవ్రమైన ద్వేషం కూడా కలుగుతుంది. దాంతో ఈ శపించేసరికల్లా నిష్కారణంగా శాపానికి గురైనటువంటి ఆ గురుకుల విద్యార్థి కూడా ఆగ్రహించాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఈ పనివాళ్ళ మీరు నన్ను అడగటం ఏంటి, నా ఛాయిస్ నాకు ఉండాలి కదా, ఎవరికైనా వాళ్ళ ఛాయిస్లు ఉండాలి, నాకు అవకాశం లేకుండా చేసి మీరు నన్ను శపించడం ఏంటి, మీరు కూడా పిశాచాలు అయిపోండి అని శపించేశాడట. ప్రతి శాపం ఇచ్చేసరికల్లా 4 ఆడపిల్లలు పిశాచాలుగా మారిపోయారు. ఈ కుర్రవాడు పిశాచంగా మారిన కుర్రవాడు తన గురుకులాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఈ 4 అమ్మాయిలు కోరిక తీరని ఈ 4 ఆడపిల్లలు కోనేటి వద్దనే ఒక చెట్టుని ఆశ్రయించుకుని వచ్చేపోయే వాళ్ళని పీడిస్తూ జీవించడం మొదలుపెట్టారు. తమ కూతుళ్ళు 4 ఈ పిశాచాలుగా మారిపోవటంతో తల్లిదండ్రులు చాలా కుంగిపోయారట. అయితే ఏమైంది, కొంతకాలానికి ఆ గ్రామానికి ఒక సిద్ధుడు వచ్చాడట. సిద్ధుడు వస్తే తల్లిదండ్రులు ఆడపిల్లల అమ్మా నాన్నలు ఆ సిద్ధుడిని తమ ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకి పద్యము అర్ఘ్యము అన్నీ ఇచ్చి, ఏమన్నాయినా మీ ఇల్లు ఇంత ఖాళీగా ఉంది, ఇదివరకు ఎప్పుడో వచ్చినప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉండాలి, అమ్మాయిల వివాహాలు అయిపోయినాయా అని ఆయన కనుక్కున్నాడు. కనుక్కునేసరికల్లా మహాదుఖంతో కుంగిపోతూ ఉన్న ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, వివాహం ఎక్కడ స్వామి, వివాహం కోసమే ఏదో ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసి నిష్కారణంగా బ్రాహ్మణుడిని శపించి ఆ యువకుడిని శపించి వీళ్ళు కూడా ప్రతిశాపాన్ని పొందారు. మా అమ్మాయిలు 4 కోనేరు దగ్గర ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నారు, పిశాచ స్వరూపాలతో ఉన్నారు, వీళ్ళకి ఎట్లా విముక్తి లభిస్తుంది. ఆ కుర్రవాడు ఎవరైతే ఈ పిల్లల్ని శపించాడో అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను కూడా పిశాచ రూపంలోనే ఉన్నాడు. వీళ్ళకి దీనికి శాపావసానం చెప్పేంత సమర్థత ఉన్నవాడు అయి ఉండడు. అతను కాదు, ఇప్పుడు మేమేం చెయ్యాలి,
దీనికి శాప ప్రతిశాపాలతో అతను ఎట్లా అనుభవిస్తున్నాడు, ఈ పిల్లల్ని ఎట్లా మేము బయటికి తీసుకురావాలో మాకు తెలియటం లేదు అని చెప్పి మా వాళ్ళు మళ్ళీ కన్యలుగా మారే తరుణోపాయం ఏదైనా ఉంటే సెలవివ్వండి గోడు అంతా వెళ్ళబోసుకున్నారు. దాంతో సిద్ధుడు ఏం చేశాడంటే, బ్రాహ్మణోత్తమ నువ్వు పిశాచ రూపంలో ఉన్న నీ కన్యల దగ్గరికి వెళ్ళు, వీళ్ళని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళి ఈ గయలో ఉన్నటువంటి త్రివేణి సంగమానికి తీసుకెళ్ళి మాఘమాసంలో వాళ్ళని త్రివేణి సంగమంలో స్నానం చేయించు, అప్పుడు వీళ్ళకి శాప విముక్తి కలుగుతుంది, ఈ పిశాచ రూపాలు పోతాయని చెప్పాడు. ఇప్పుడు పిశాచాలని పట్టుకెళ్ళి ఎలా తీసిచేస్తారండి, కథల్లో ఇలా కనబడుతుంది, పిశాచ దగ్గరికి అమ్మాయి నువ్వు రా అంటే వస్తుంది. అప్పుడు ఈయన వెళ్ళి మా తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి పరిపరి విధాలుగా అమ్మాయిల్ని బతిమలాడుకుని ఈ స్వరూపాలతోటి ఈ రకంగా చేస్తే ఇంకా మీకు పాపం పెరిగిపోతుంది, ఈ పిశాచ జన్మ వదలకుండా ఇలాగే ఉండిపోతుంది, ఈ పాప అందరినీ పీడించిన పాపం అంతా మీ ఖాతాలో పడుతుంది, తర్వాత ఏదైనా అవకాశం లభించి ఈ రూపం మారినా కూడా ఈ పాపాలు మీ వెంట పడతాయి, ఈ కర్మలు మిమ్మల్ని వదిలిపెట్టవు కాబట్టి రమ్మని చెప్పి ఆయన ఏం చేశాడంటే నలుగురు కుమార్తెల్ని ఒప్పించుకున్నాడు. ఒప్పించి ఆయన తన వెంట పెట్టుకుని తీసుకుపోయాడు. అంటే ఆయన బయలుదేరాడు, ఈ వెనకాల ఇవి కూడా వెళ్ళినాయన్నమాట. మాఘమాసంలో ఒక మంచి ముహూర్తం చూసుకుని గయకి వెళ్ళిపోయారు. ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ మంచి రోజున త్రివేణి సంగమంలో ఈ అమ్మాయిల నలుగురిని స్నానం చేయించాడు. ఇక్కడ మాధవ క్షేత్రాలు కనిపిస్తాయి మనకి, పంచమాధవ క్షేత్రాలు అని చెప్తారు. గయలో ఒక మాధవ క్షేత్రం ఉంది, బిందు మాధవుడు అని జ్ఞాపకం ఉందండి నాకు, ఎవరైనా అది కాకపోతే కరెక్ట్ చేయండి మెసేజెస్లో, బిందుమాధవుడనే అనుకుంటున్నాను నేను. అయితే ఈ బిందుమాధవ క్షేత్రంలో ఈ పిల్లల పేరుతోటి అర్చనలు అవి చేయించి చాలా విశేషంగా పూజ చేయించి చేసేసరికల్లా ఈ నలుగురు అమ్మాయిలకి పిశాచ రూపం పోయిందట. అయితే ఈ బ్రాహ్మణ ఆయన అక్కడున్న పురోహితుని అడిగాడు, అయ్యా మా కుమార్తెల నలుగురిని ఇలాంటి పిశాచ రూపాలు వచ్చిన వాళ్ళని నేను ఇక్కడికి ఒక సిద్ధుడి సలహాతోటి తీసుకొచ్చాను, అమ్మాయిల నలుగురికి శాపం వదిలిపోయింది, కానీ వీళ్ళ వల్ల శపించబడినటువంటి బ్రాహ్మణ యువకుడు ఎక్కడున్నాడో తెలీదు, అతని పేరుతోటి కూడా అర్చన చేయండి, అతనికి కూడా ఈ శాపం సడలిపోయేలాగా ఏదైనా ఒక అవకాశం లభిస్తే ఇంకా అతనికి దుఃఖం ఉండదు కదా, ఆ పిశాచ స్వరూపంలో ఉన్న బ్రాహ్మణ యువకుడు దుఃఖం ఉండదు, ఆ దుఃఖం నా పిల్లల్ని వెంటాడకుండా ఉంటుందని పరిపరి విధాలు ప్రార్థిస్తే ఆ మాధవ క్షేత్రంలో ఉన్న అర్చక స్వామి ఏం చేశాడు, ఆ కుర్రవాడి పేరు అది తెలియదు కానీ ఈ బ్రాహ్మణ యువతలతోటి శపించబడిన కుర్రవాడిగా అతనికి అతనికి ఒక పేరు పెట్టి అతని పేరుతోటి కూడా అర్చనలు చేయించాడు. చేయిస్తే క్రమంగా ఎప్పటికో అతనికి కూడా తను స్నానం చేయలేపాడు కదా నదీ స్నానం, అయితే నదీ స్నానం చేసేలాంటి ప్రచోదనం అతనికి లభించాలని పరిపరి విధాలుగా ప్రార్థన చేసి బ్రాహ్మణ ఆయన పిశాచ స్వరూపాలు పోయి ఉన్నటువంటి తన నలుగురు కన్యల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చాక సరే ఆ పిల్లలు కూడా ఇంకా సత్ప్రవర్తితో మెలిగారు, ఆ తర్వాత ఇంకా దారిపోయే వాళ్ళని ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో అని అడగకుండా తల్లిదండ్రులు చూపించినటువంటి చక్కగా సంబంధాలు పెళ్లి చేసుకుని వివాహానంతరం కూడా బుద్ధిమంతులుగా సత్ప్రవర్తనతో మెలుగుతూ ప్రతి మాఘం నందు నదీ స్నానం చేస్తూ విశేషమైన పుణ్యాన్ని ఆర్జించుకున్నారు. వీళ్ళ వల్ల శపించబడినటువంటి బ్రాహ్మణ యువకుడు కూడా తన గురువు వల్ల ప్రచోదనాన్ని పొంది తరువాత మాఘమాసంలో నదీ స్నానం చేసి తన పిశాచ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడట. దీంతో 23వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 24వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.